నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం తిరువూరు ఆర్డీఓ ఆఫీస్ వద్ద మీడియా సమావేశంలో వైసీపీ నాయకుడు బరిగల కోటేష్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రైతులంటే ఎనలేని ప్రేమాభిమానం అలాగే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా రైతులంటే అంతే అభిమానమని దానికి నిదర్శనం తిరువూరు నియోజకవర్గంలో రెండు మండలాలను కరువు మండలాలుగా గుర్తించడం జరిగింది మిగిలిన రెండు మండలాలలో కూడా రైతులు నష్టపోయిన వారికి అండగా మా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉంటారన్నారు ముష్టికుంట్ల గ్రామంలో జరిగిన సంఘటనపై ఎంక్వైరీ చేసి బాధిత మహిళకు ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఆదుకుని చట్టాన్ని చేతిలోకి తీసుకున్న వారికి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని తిరువూరు ఆర్డీఓకి వినతిపత్రం అందజేసిన బరిగల కోటేష్ అందరికీ నమస్కారం ఈ రోజు ఈ మీడియా సమావేశం ముందుకు రావడానికి ఒక కారణం ఉంది అది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి రైతులంటే ఎంతో చాలా అభిమానం ప్రేమ ఆయన పొద్దున్నే లెగిస్తే రైతుల గురించి ఆలోచించేవారు ఆ ముఖ్యమంత్రి అప్పుడు అదే కోణంలో ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి ఆయన కొడుకైన మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన బాటలో నడుస్తున్నాడు అంటానికి ఇదే కారణం ఇదే నిదర్శనం ఎందుకంటే తిరువూరు నియోజకవర్గంలో చూశారు కదా రెండు మండలాలు కరువు మండలాలుగా ప్రకటించడం జరిగింది దానికి మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఇక్కడ ఉన్న అధికారులకి వీళ్ళు కూడా మా ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న రైతుల పట్ల వాళ్ళు ఎంతో సహకారం అందించి ఈ రెండు మండలాలు కరువు మండలాలుగా ప్రకటించినందుకు అధికారులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఈ రెండు మండలాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి రైతులకు న్యాయం జరిగేలాగా అధికారులు మీ యొక్క పర్యవేక్షణలో ప్రతి ఒక్కరికి న్యాయం చేయమని నా యొక్క వినవి ఎందుకంటే రైతు దేశానికి వెన్నుముక రైతు బాగుంటేనే ఈ దేశం కానీ మనం కానీ అందరం సుఖ సంతోషాలతో బాగుండేది అధికారులకి నా మనవి అధికారులందరూ ఎవరైతే నిజంగా రైతులు ఉన్నారో వాళ్ళందరికీ దయచేసి మీకు మళ్ళీ ఒకసారి నా విన్నవించుకుంటున్నాను ప్రతి ఒక్కరికి మనం న్యాయం చేయండి ప్రభుత్వం అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రెండు మండలాలు కరువు మండలాలుగా ప్రకటించడం జరిగింది అదే ఇప్పుడు నేను అధికారులతో మాట్లాడాను వాళ్ళు కూడా ఇంకా మిగతా మండలాల్లో కొన్ని దెబ్బతిన్నాయి రైతులు కొంచెం పంటలు ఇవన్నీ పోయినాయి అవి కూడా ప్రపోజల్స్ తీసుకుంటాము అని చెప్పి చెప్పారు వాళ్ళు కూడా పై అధికారులకి దృష్టికి తీసుకెళ్లి పై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకు కూడా వీలైనంత వరకు న్యాయం చేయడానికి అధికారులు కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు నా చెల్లి కొండా సాయమ్మ ఆమెపై జరిగిన ఈ అగాధ్యానికి అధికార దృష్టిలో లేదు అధికారుల దృష్టిలో లేదు కాబట్టి అధికారులు న్యాయం చేయలేదు తెలియదు కదా అధికారులకి ఈ కోణంలో నిన్న జాయింట్ కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ అయిన సంపత్ కుమార్ సార్కి నేను ఈ సంబంధించిన డేటా ఇవ్వడం జరిగింది సార్ దాన్ని వెరిఫై చేస్తామని చెప్పి అన్నారు ఆ అమ్మాయికి న్యాయం చేస్తామని చెప్పి చెప్పారు అలాగే ఇక్కడ తిరువూరు ఆర్డీఓ గారికి కూడా నేను ఈరోజు ఈ సంబంధించిన డేటా ఈ సంబంధించింది ఇవ్వటం జరిగింది నా చెల్లికి న్యాయం జరిగేంత వరకు నేను ఈ పోరాటం అనేది ఆపను నా చెల్లికి న్యాయం జరగాలి ఎవరైతే ఉన్నారో నేను ఒకటే అడుగుతున్నాను ఈ సమాజంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎన్నో కోట్లు ఎంతో ధనంతో వెచ్చించి కొన్ని వ్యవస్థలు నడుపుతున్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన క్రమంలో ఆయన ఈ ప్రజల యొక్క న్యాయం ఈ ప్రజలకు న్యాయం జరగాలి అంటే కొన్ని విధి విధానాలు కొన్ని సంస్థలు పనిచేయాలి కొన్ని విభాగాలుగా ఈ విభాగాల్లో భాగంగా ఫస్ట్ ఏదైనా జరిగినప్పుడు సంబంధించిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి కానీ రిపోర్టు చేయనివ్వలేదు ఆ క్రమంలో సంబంధించిన పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ సంబంధించిన ఎక్కడైతే ఉందో ఆ పరిధిలో ఉన్న న్యాయస్థానానికి పోలీసు వారు దాన్ని అక్కడ పంపించి దాన్ని విచారణ చేస్తారు అది న్యాయమో అన్యాయమో అనేది విచారించి అక్కడ ఉన్న న్యాయస్థానం తీర్పిస్తారు కదా కానీ ఈ తిరువూరు నియోజకవర్గంలో ముష్టికుంట విలేజ్లో దానికి వ్యతిరేకంగా ఉంది అనడానికి ఇదే నిజం ఇదొకటి చాలు
చంద్రబాబు నాయుడు దళితుల్లో పుట్టాల అని చెప్పేసని అన్న రోజునే నిజంగా మా దళితులు ఆ రోజున అతన్ని వెదరేగించి అతన్ని నిజంగా ఈ దళితులు చొక్కా పట్టుకొని అడిగితే చాలా బాగుండేది నీకేం పని అసలు నువ్వెవరివి దళితుల్లో పుట్టాల నువ్వు పుట్టావు నీ కులంలో నువ్వు పుట్టావు మా కులంలో నువ్వెవరు పుడతానికి లేదు అంటానికి మాకు ఇష్టమే అని మా దళిత నాయకులు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు అడిగితే చాలా బాగుండేది కానీ వాళ్ళు వాళ్ళ పదవుల కోసం వాళ్ళ స్వలాభం కోసం మన చెల్లికో మన కుటుంబ సభ్యులకు ఇలాగ జరిగితే ఇలాగే మీరు ఉంటారా స్పందించరా చెప్పండి నేను అడుగుతున్నాను ఈ సమాజాన్ని మీరు స్పందించాలా చెప్పండి నన్ను ఏం చేయమంటారు చెప్పండి నేను స్పందించనా నా చెల్లి కోసం నేను పోరాడాలా వద్దా నేనైతే పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను మీరు నా వెంట ఉంటే నా చెల్లికి ఇంకా నేను న్యాయం చేయడానికి మీ యొక్క తోడ్పాటు కావాలని నేను నా మనవి అడుగుతున్నాను ఇక్కడ ఉన్న సమాజం ఈ భారతదేశ ప్రజలందరిని అడుగుతున్నాను నేను మీ యొక్క తోడ్పాటు మీ యొక్క సహకారం నాకు ఇవ్వండి ఇలాంటి సంఘటనలు జరగకోకుండా భవిష్యత్తులో మనం వాటిని తగిన విధి విధానాలు ప్రభుత్వాలను తీసుకొద్దాము ఎందుకంటే నిర్భయ చట్టం వచ్చినా కూడా దాన్ని లెక్క చేయకోకుండా పది నెలలు ఏకదాటిగా నా చెల్లిపై మరింత అగాధ్యానికి పాల్పడిన వారిపై నామమాత్ర చర్యలు తీసుకున్నారు తప్ప ఎటువంటి ఇది చేయలేదు నేను ఒకటే అడుగుతున్నాను ఈ ముష్టికుంట పెద్ద మనుషుల్ని ముష్టికుంట వాసుల్ని అసలు మీరెవరు మీరెవరు ఇక్కడ సెటిల్మెంట్ చేస్తారంటే మీరెవరు మీకు రాజ్యాంగబద్ధంగా హక్కులు ఉన్నాయా మీకు ఏమైనా రాజ్యాంగబద్ధంగా మీకేమన్నా ఎక్కడి నుంచైనా మీకు ఆథరైజేషన్ ఉందా అసలు మీరెవరు మా పోలీస్ వ్యవస్థ ఉంది మా న్యాయస్థానాలు ఉన్నాయి తీర్పులు తీర్చడానికి న్యాయం చేయడానికి ప్రజలకి అసలు మీరెవరు నేను అడుగుతున్నా మీరెందుకు సెటిల్మెంట్లు చేశారు నా చెల్లికి మీరెందుకు అన్యాయం చేశారు మీకు తెలిసిన వెంటనే సంబంధించిన పోలీస్ స్టేషన్కి మీరు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మీరు పోలీసు వారికి మా పోలీస్ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మా పోలీస్ అధికారులు వెంటనే దాని మీద తగిన చర్యలు తీసుకొని ఇచ్చేసేవాళ్ళు మీరు ఇవ్వకోకుండా మీ సొంతంగా నా చెల్లికి ఆరు నెలలు గర్భవతి అయినా నా చెల్లి చనిపోతుందని తెలిసినా కూడా మీరెందుకు అబార్షన్ చేయించారు మీరెందుకు అసలు మీరెవరు మీరెవరు ఈ పోలీసులను కూడా నేను అడుగుతున్నాను ఇప్పుడు మీరెందుకు వారిపై చర్యలు తీసుకోవట్లేదు అంటే మరప్పుడు మీరెందుకు సార్ పోలీసు వ్యవస్థ మీరెందుకు వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటారు ఏ ఊర్లో వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటే పోలీసు వ్యవస్థ లేదు కదా వద్దు కదా ఇంకప్పుడు దయచేసి పోలీసు అధికారులు కూడా గమనించండి ఇది మీరు చేయాల్సిన డ్యూటీ సార్ మీరు చేయాల్సిన డ్యూటీ ఎక్కడో పెద్ద మనుషులు వాళ్ళ రాజకీయ ఇది కోసం వాళ్ళు చేసినప్పుడు మీరు వారిపై చర్యలు తీసుకోరా దయచేసి మీరు వారిపై చర్యలు తీసుకోండి నేను అధికారులకు అదే మన్నవిస్తున్నాను విన్నవించుకుంటున్నాను మీరు ఇప్పటికైనా వాళ్ళ మీద స్పందించి ఎవరైతే అభాషణ చేశారో వాపై డాక్టర్పై ఎవరైతే ఇక్కడ పంచాయతీ చేసి నా చెల్లికి అంటే ఒక మనిషి ఇంత ఘోరాతి ఘోరంగా పది నెలలు ఆ అమ్మపై ఇలా శారీరకంగా అనుభవించేందుకు 50,000 రూపాయలు మీరు ఆ అమ్మాయికి కేటాయించారంటే చాలా సిగ్గుచేటుగా ఉంది ఎందుకంటే ఈ రోజున ఈ భారతదేశంలో ప్రతి ఒక్క మహిళ చాలా ఇదే ఏది మానవ కోసం చాలా తను ఎంతో ఇచ్చేసుకుంటుంది అది చాలా పవిత్రమైంది కానీ మీరు దాన్ని 50,000 రూపాయలు వెలకట్టి మనిషికి 50,000 రూపాయలు వెలకట్టి నా చెల్లెల్ని మీరు అవమానపరిచారు మా దళిత జాతిని అవమానపరిచారు